శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య, అలాగే ఈ రోజుననే ఈ సంవత్సరంలో 2వ సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. నల్ల పసుపు కొమ్ముని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, అద్భుతాలు కలిగి మీ జీవితాలు మారిపోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు. నల్ల పసుపు కొమ్ముని ఈ ప్రదేశంలో పెట్టుకోవడం వలన మనకు తిరుగులేని యోగం కలుగుతుంది. పసుపుతో ఈ విధంగా చేసుకుంటే ఈ దసరా పండుగలోపు విపరీతంగా ధనయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక నల్ల పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఎల్లుండి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం రోజున పసుపుతో ఈ విధంగా చేసుకుంటే చక్కగా మనకు అన్ని విధాల కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఎల్లుండి ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం కాబట్టి చక్కగా మనకు డబ్బులు రావాలన్నా, అలాగే మనకు అన్ని విధాలుగా కలిసి రావాలన్నా, ఆర్థిక పరిస్థితుల నుంచి మనం బయటపడాలన్నా, చక్కగా మనకు ఏ ఆటంకాలు లేకుండా మనకు ధనం చేతికి అందాలన్నా ఈ చిన్న ఉపాయాన్ని పసుపు కొమ్ముతో చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతాయి. అంతేకాకుండా చక్కగా మీరు పట్టిందల్లా బంగారంలా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక పసుపుని ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతిగా స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక పసుపు కొమ్ముతో ఏ పరిహారం చేసినా అత్యద్భుతమైన ఫలితాలు అనేవి మనకు వస్తాయని చెప్పొచ్చు. అంతేకాకుండా అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు, అలాగే ఆ తల్లి అనుగ్రహం లభించడం జరుగుతుంది. అందుకే మీరు ఈ యొక్క పరిహారం ఎల్లుండి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలతో పాటుగా మీ జీవితం మారి ఈ దసరా పండుగ లోపు ధనానికి లోటు లేకుండా ధనం ఇంట్లోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పసుపు కొమ్ముతో ఈ పరిహారం ఏ విధంగా చెయ్యాలి అన్నది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా డబ్బుల గురించి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం లేదా సర్వీస్ ద్వారా వారి వారి స్కిల్స్ను బట్టి డబ్బుల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకుంటే మీకు డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు లోటు అనేవి ఉండవు అని చెప్పొచ్చు. అలాగే ధన సమస్యల నుండి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక నల్ల పసుపు కొమ్ముని తీసుకోండి. పసుపు కొమ్ములో 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు రంగులో ఉండే పసుపు కొమ్ము, 2వది నల్ల రంగులో ఉండే పసుపు కొమ్ము. ఇది మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి. ఇప్పుడు మనకు ఈ పరిహారం ఈ మహాలయ అమావాస్య రోజున చేసుకోవాలి. అలాగే ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇక ఈ మహాలయ అమావాస్యని కొన్ని చోట చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. అలాగే ఈ నల్ల పసుపు కొమ్ము కూడా ఎంతో శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మనకు ఈ పరిహారానికి నల్ల పసుపు కొమ్మను మాత్రమే తీసుకోవాలి. ఇక ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసేటప్పుడు ఆడవారైతే గనక కొద్దిగా ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయండి. అలాగే మగవారైతే స్నానం చేసే నీటిలో చిటికడు పసుపును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలాగే చిటికడు పసుపుని నీళ్ళలో వేసి ఇంటిని శుభ్రం కూడా చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఇంట్లోని చెడు అంతా వెళ్ళిపోతుంది. ఇలా చేసిన తర్వాత పరిహారం అనేది చేసుకోవాలి. మన పూజ చేసుకునే గదిలో ప్రత్యేకించి దుర్గామాత పటం లేదా లక్ష్మీదేవి యొక్క పటాన్ని ముందర ఒక నల్ల పసుపు కొమ్మును పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులు సమర్పించి అది గన్నేరు పువ్వులు కానీ మందారం పువ్వులు కానీ ఏవైనా ఎర్రని పువ్వులు
అమ్మవారి పీఠానికి పెట్టాలి. తర్వాత దీపాలు వెలిగించుకోవాలి, అగరబత్తులు వెలిగించుకోవాలి. ఆ తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి చెప్పుకోవాలి. అంటే మీ పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలు పెద్దవారైతే వారికి మంచి ఉద్యోగం రావాలని, అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రావాలని, ఇక వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారాలు లాభాల బాటలు నడవాలని, అలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావాలని, అలాగే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోవాలని, అలాగే మన మీద మన ఇంట్లో ఎటువంటి నర దిష్టి, చెడు దిష్టి, నకారాత్మక శక్తి, మన ఎదుగుదలను చూసి ఊర్వలేని వారి దిష్టి, ఇవన్నీ కూడా తొలగిపోయి మేము ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పుడూ ధనాదాయంతో సిరి సంపదలతో ఉండాలని ఇలా మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారికి హారతిని వెలిగించుకోవాలి. ఇలా పూజ ముగిసిన తర్వాత ఆ నల్ల పసుపు కొమ్మని అమ్మవారి పటం దగ్గర నుంచి తీసుకొని మీకు బీరువా ఉంటే బీరువాలో డబ్బులు పెట్టే చోట ఆ పసుపు కొమ్మను పెట్టుకోండి. లేదా మీకు ఏదైనా షాప్ ఉంటే షాపులోని గల్లా పెట్టెలో పెట్టుకోండి. అంటే వ్యాపారం చోట క్యాష్ బాక్స్లో ఈ పసుపు కొమ్ముని జాగ్రత్తగా ఎవ్వరూ చూడకుండా పెట్టుకోండి. పూజించిన పసుపు కొమ్ము కాబట్టి దుర్గామాతకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని చెబుతూ ఉంటారు ఈ పసుపు కొమ్మును. ఇక పసుపు లేనిదే మనం ఏ శుభకార్యక్రమం చెయ్యలేము, అలాగే ఏ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టలేము. ఎందుకంటే పసుపు శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు, చాలా శుభాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా పసుపు కొమ్ముతో చేసే పరిహారం ఖచ్చితంగా మనకు సిద్ధింపబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి అత్యంత ప్రీతిగా చెప్పే పసుపు అన్నమాట. ఇది మనకు రెండు రకాలుగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఒకటి, జనాల ఏడుపు నుంచి మనలను కాపాడుతుంది, అలాగే ధనాన్ని ఆకర్షించబడుతుంది. అదేవిధంగా డబ్బుకు లోటు అనేది లేకుండా చక్కగా ఉండటానికి మనకు ఎంతో అద్భుతంగా పనికొచ్చే పరిహారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు నమ్మండి, నమ్మి ఈ పరిహారాన్ని చేసుకోండి. నమ్మి చేసుకోవడం వలన ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.